మనం ఈ లెసన్లో ఆంధ్రప్రదేశ్ భూసరిహద్దుల గురించి మనం మాట్లాడుకుంటాం. ఆంధ్రప్రదేశ్ భూసరిహద్దుల గురించి చూడండి ఒకసారి. మనం ఇప్పుడు మనం చూస్తుంది ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రం, ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రం, ఏపీ స్టేట్ మ్యాప్ ఇది. సో మనకి ఏపీ స్టేట్ మ్యాప్ అనేది, ఏపీ స్టేట్ మ్యాప్ అనేది మనకి మైండ్లో ఉండాలి. ఏ జిల్లా కింద ఏ జిల్లా ఉంది, ఏ జిల్లా పక్కన ఏ జిల్లా ఉంది అనేది ముఖ్యంగా మనకి మైండ్లో ఆ మ్యాప్ అనేది గుర్తుండిపోవాలి. సో శ్రీకాకుళం పైనుంచి చూసుకుంటే శ్రీకాకుళం, తర్వాత విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, ఇటువైపు అనంతపురం, కర్నూలు, కడప. ఇలా మనకి జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ చెప్పుకున్నంత కాలం కూడా ఈ మ్యాప్ అనేది మన మైండ్లో ఉండాలి. సరే, ముఖ్యంగా ఇప్పుడు మనం ఈ మ్యాప్ పరంగా చూసుకున్నట్లయితే ఏ మ్యాప్ అయినా కానీ మనం ఈ డైరెక్షన్స్ చూసుకోవాలి. డైరెక్షన్స్ ఇప్పుడు దీనిని నేను 4 సమభాగాలుగా చేసేసి ఇలా ఇలా చేస్తే ఇటువైపు ఈస్ట్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్, వెస్ట్ ఇది పైది నార్త్, ఇది నార్త్, ఇది సౌత్. ఇలా డైరెక్షన్స్ పరంగా చూసుకోవాలి మనం. ఓకేనా? సో మనకి నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్ మనకి ఇలా చూసుకున్నా కానీ సెంట్రల్ పాయింట్లో ఉండే, సెంట్రల్గా ఉండే ఒక డిస్టిక్ ఏదంటే ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకి, కృష్ణా డిస్టిక్కే. కృష్ణా డిస్టిక్ అనేది మనకి సెంట్రల్లో కనిపిస్తుంది ఎలా చూసుకున్నా కానీ. సో తూర్పు పడమర, అలానే ఉత్తరం పశ్చిమం ఇలా చూసుకోవాలి మనకి. ఇలా డైరెక్షన్స్ చూసుకున్న తర్వాత నార్త్న అంటే ఉత్తరాన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఏ రాష్ట్రాలు భూసరిహద్దు కలిగి ఉన్నాయి, అలానే వెస్ట్ పడమరన ఏ రాష్ట్రాలు భూసరిహద్దు కలిగి ఉన్నాయి, అలానే సౌత్ సౌత్ దక్షిణాన ఏ రాష్ట్రాలు మన రాష్ట్రంతో భూసరిహద్దు కలిగి ఉన్నాయి, అలా ఇవన్నీ కూడా చూసుకోవాలి. సరే చూడండి ఒకసారి, మనం ఆల్రెడీ చూడండి ఇలా ఇలా చూసుకున్నట్లయితే, ఇట్లా చూసుకున్నట్లయితే ఇప్పుడు నార్త్న ఏ రాష్ట్రాలు ఉన్నాయి, అలానే సౌత్న ఏ రాష్ట్రాలు ఉన్నాయి అంటే మన ఆంధ్రప్రదేశ్ భూ సరిహద్దు గల రాష్ట్రాలు, అలానే ఇది మొత్తం కూడా ఈస్ట్ అంటే మనం చెప్పేది ఒకటే బే ఆఫ్ బెంగాలే ఉంటుంది, అలానే వెస్ట్, వెస్ట్న పడమరన ఏ రాష్ట్రాలతోటి భూ సరిహద్దు కలిగి ఉంది, ఇది చూసుకోవాలి. సరే ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూద్దాం చూడండి ఒకసారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉత్తరాన నార్త్ ఉత్తరాన గల భూ సరిహద్దు గల రాష్ట్రాలు ఉత్తరాన ఏమేమి ఉన్నాయనేది చూడండి. ఏమేమి ఉన్నాయి? ఒరిస్సా, అలానే ఛత్తీస్గఢ్, అలానే తెలంగాణ, ఈ మూడు కూడా. ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ ఇవి ఉన్నాయో లేదో చూడండి ఒకసారి. ఒరిస్సా ఉంది, ఛత్తీస్గఢ్ ఉంది, తెలంగాణ ఉంది, ఇది నార్తే కదా. సో నార్త్న ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ ఈ మూడు రాష్ట్రాలు ఉన్నాయన్నమాట. ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉత్తరాన నార్త్ ఉత్తరాన గల భూ సరిహద్దు గల రాష్ట్రాలు ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ. ఓకే, ఇంక నెక్స్ట్ అదే చూడండి ఒకసారి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పశ్చిమాన గల భూ సరిహద్దు గల రాష్ట్రాలు, పశ్చిమాన వెస్ట్ పశ్చిమాన గల భూ సరిహద్దు గల రాష్ట్రాలు ఒకే ఒక రాష్ట్రం ఉంటుంది, కర్ణాటక. చూడండి మనం మ్యాప్లో చూద్దాం. ఇదే కదా మనం చెప్పుకుంది, అంటే ఇట్లా వస్తుంది కదా మనకి కర్ణాటక. ఇది మొత్తం కర్ణాటకనే, ఇక్కడ ఇది మొత్తం కర్ణాటకనే ఇక్కడ. సో కాబట్టి పశ్చిమాన
పశ్చిమాన ఆంధ్రప్రదేశ్ తోటి భూ సరిహద్దు గల రాష్ట్రం ఏంటంటే కర్ణాటక. ఇది గుర్తుపెట్టుకోవాలి. కర్ణాటక పడమరన గల భూ సరిహద్దు గల రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్కి కర్ణాటక. ఓకే, ఇంక నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్షిణాన సౌత్ దక్షిణాన గల భూ సరిహద్దు గల రాష్ట్రాలు. దక్షిణాన ఏముంది? దక్షిణాన గల భూ సరిహద్దు గల రాష్ట్రాలు ఏమున్నాయి అంటే తమిళనాడు ఒకటే ఉంది, తమిళనాడు. సో చూద్దాం, చూడండి ఒకసారి. మనకి సౌత్ అంటే ఏమొస్తుంది? ఇదే కదా సౌత్. ఇదిగోండి సౌత్ తమిళనాడు ఉందా లేదా? తమిళనాడు ఉంది, తమిళనాడు. సో కాబట్టి దక్షిణాన గల భూ సరిహద్దు గల రాష్ట్రాల్లో ఒక తమిళనాడు ఉంది, సౌత్న తమిళనాడు ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఆటోమేటిక్గా తూర్పున ఏముంది? తూర్పున, ఇది తూర్పు మొత్తం కూడా, తూర్పున ఏముంది? బే ఆఫ్ బెంగాల్ అంటే బంగాళాఖాతం. ఇది మొత్తం కూడా బంగాళాఖాతం, బంగాళాఖాతం తూర్పున బంగాళాఖాతం ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనకి అన్ని పాయింట్స్ వచ్చినాయా డైరెక్షన్స్ పరంగా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉత్తరాన గల భూ సరిహద్దు గల రాష్ట్రాలు ఎన్ని? మూడు. మూడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉత్తరాన గల భూ సరిహద్దు గల రాష్ట్రాలు ఎన్ని అంటాడు? మూడు. అవేమిటి? ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ. తెలంగాణ. అలానే నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పశ్చిమాన పడమరన వెస్ట్ భూ సరిహద్దు గల రాష్ట్రాలు కర్ణాటక. ఒకటే ఒకటి ఉంది, కర్ణాటక. అలానే నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్షిణాన సౌత్న గల భూ సరిహద్దు గల రాష్ట్రాలు ఎన్ని? ఒకటే, అది కూడా తమిళనాడు, తమిళనాడు. అలానే తూర్పున ఏముంది? బంగాళాఖాతం ఉంది. తూర్పున బంగాళాఖాతం ఉంది, సముద్రం. ఇంక నెక్స్ట్ చూడండి, ఒడిశా రాష్ట్రంతో ఇప్పుడు మనకి భూ సరిహద్దు గల రాష్ట్రాలు మనం మాట్లాడుకున్నాం. ఒక్కొక్క రాష్ట్రంతో భూ సరిహద్దు గల జిల్లాలు చూద్దాం. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల జిల్లాలు ఏమేమి ఉన్నాయి అనేది చూద్దాం. ఒడిశా రాష్ట్రం అనేది మన రాష్ట్రానికి ఏ దిక్కునుంది? ఒడిశా రాష్ట్రం అనేది మన రాష్ట్రానికి ఏ దిక్కునుంది? ఏ దిక్కునుంది? ఉత్తరం, ఉత్తర దిక్కు ఉంది. సో ఇప్పుడు ఆ ఒడిశా రాష్ట్రంతో భూ సరిహద్దు గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాలు ఏవి? జిల్లాలు చూసుకోవాలి. జిల్లాలు ఏమేంటి? శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి. ఎన్ని? ఒడిశా రాష్ట్రంతో భూ సరిహద్దు గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాలు ఎన్ని? మొత్తం నాలుగు, నాలుగు. ఈ నాలుగు జిల్లాలు కూడా ఒడిశా రాష్ట్రంతో భూ సరిహద్దు కలిగి ఉన్నాయి. చూడండి ఒకసారి, ఇక్కడ మ్యాప్ పరంగా చూసుకున్నట్లయితే శ్రీకాకుళం ఇక్కడ నుంచి తూర్పుగోదావరి అంటే ఇదే కదా, ఇది మొత్తం కూడా ఈ సైడు ఇక్కడ భూ సరిహద్దు కలిగి ఉంటుంది. ఏది? ఒడిశా. తూర్పుగోదావరి వరకే, వెస్ట్ గోదావరి రాదు. ఒడిశా రాష్ట్రంతో భూ సరిహద్దు గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాలు నాలుగు. అవి శ్రీకాకుళం టచ్ అవుద్ది, అలానే కింద విజయనగరం ఇదనమాట, విజయనగరం టచ్ అవుతుంది, విశాఖపట్నం భూ సరిహద్దు గల జిల్లానే, అలానే తూర్పుగోదావరి, ఇది తూర్పుగోదావరి ఒడిశాతోటి భూ సరిహద్దు గల జిల్లానే. ఒకసారి మనం ఇది ఇంకా చూడండి, ఇక్కడ ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో భూ సరిహద్దు గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాలు ఏవి? ఓన్లీ వన్, తూర్పుగోదావరి ఒకటే. ఒక జిల్లానే, అది కూడా తూర్పుగోదావరి. చూడండి, తూర్పుగోదావరి ఇది ఓన్లీ తూర్పుగోదావరితోటే ఛత్తీస్గఢ్ ఓన్లీ తూర్పుగోదావరితోటే భూ సరిహద్దు కలిగి ఉంటుంది. దీన్ని ఒకసారి మనం మ్యాప్ పరంగా కూడా చూద్దాం. చూడండి ఒకసారి, ఇది శ్రీకాకుళం, ఇది ఒడిశా. ఇది చూడండి, ఇక్కడ నేను గీస్తున్నాను, ఇది ఒడిశా బోర్డర్. ఇది ఒడిశా. అయితే చూడండి, ఇక్కడ ఒడిశాతోటి
ఒడిశా తోటి భూ సరిహద్దు గల జిల్లాలు ఏమేమి ఉన్నాయి? శ్రీకాకుళం ఉందా? శ్రీకాకుళం ఉంది, భూ సరిహద్దు కలిగి ఉంది. అలానే కింద విజయనగరం ఉంది, చూడండి విజయనగరం ఒడిశా తోటి ఉంది కదా, ఒడిశా తోటి భూ సరిహద్దు కలిగి ఉంది. అలానే కింద విశాఖపట్నం, విశాఖపట్నం ఇది ఇది విశాఖపట్నం, విశాఖపట్నం ఒడిశా తోటి భూ సరిహద్దు కలిగి ఉంది. అలానే కింద తూర్పుగోదావరి, ఇది తూర్పుగోదావరి కూడా ఒడిశా తోటి భూ సరిహద్దు కలిగి ఉంది. అంటే ఎన్ని జిల్లాలండి ఒడిశా రాష్ట్రంతో భూ సరిహద్దు గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాలు నాలుగు. నాలుగు ఏవేంటి? పైనుంచి చూసుకున్నట్లే శ్రీకాకుళం, దాని కింద విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి. అలానే నెక్స్ట్ ఇక్కడ చూడండి ఛత్తీస్గఢ్ ఇది ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, ఛత్తీస్గఢ్ తోటి ఒకే ఒక జిల్లా భూ సరిహద్దు కలిగి ఉంది, అదే ఈస్ట్ గోదావరి ఒక్కటే ఛత్తీస్గఢ్ తోటి భూ సరిహద్దు కలిగి ఉంది, అది గుర్తుపెట్టుకోండి. ఇంక నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంతో భూ సరిహద్దు గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాలు ఏవి? తెలంగాణ రాష్ట్రంతో చూడండి, తెలంగాణ రాష్ట్రంతో ఎక్కువ జిల్లాలు భూ సరిహద్దు కలిగి ఉన్నాయి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు, ప్రకాశం. ఎన్ని? 1, 2, 3, 4, 5, 6 మొత్తం 6 డిస్ట్రిక్ట్స్, 6 జిల్లాలు తెలంగాణ రాష్ట్రంతో భూ సరిహద్దు కలిగి ఉన్నాయి. మన ఒకటే అంటాడు ఎగ్జామ్లో, తెలంగాణ రాష్ట్రంతో భూ సరిహద్దు గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాలు ఎన్ని ఉన్నాయి అంటాడు. ఎన్ని? 6 జిల్లాలు. అవేవేంటి? తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు, ప్రకాశం. చూడండి ఇక్కడ ఇది మొత్తంగా కూడా ఇట్లా వేసుకున్నట్లయితే ఇట్లా ఉంటుంది. ఇక్కడ వరకే ఉంటుంది విశాఖపట్నంతో టచ్ అవ్వదు. చూడండి ఇక్కడ ఇది మొత్తం కూడా తెలంగాణ అనుకుంటే, తెలంగాణ తూర్పు గోదావరితోటి భూ సరిహద్దు కలిగి ఉంది, అలానే వెస్ట్ గోదావరితోటి భూ సరిహద్దు కలిగి ఉంది, కింద ఏముంది కృష్ణాతోటి భూ సరిహద్దు కలిగి ఉంది, అలానే గుంటూరు జిల్లాతోటి భూ సరిహద్దు కలిగి ఉంది, గుంటూరు కింద ఏముంది ప్రకాశం జిల్లాతోటి తెలంగాణ అనేది భూ సరిహద్దు కలిగి ఉంది, ఇటు కర్నూలుతో కూడా తెలంగాణ రాష్ట్రం అనేది భూ సరిహద్దు కలిగి ఉంది. మొత్తం ఎన్ని జిల్లాలతోటి? 6 జిల్లాలతోటి భూ సరిహద్దు కలిగి ఉన్న రాష్ట్రం ఏంది? తెలంగాణ రాష్ట్రం. తర్వాత చూడండి ఒకసారి మనం ఇప్పుడు చెప్పుకున్న మ్యాపే ఇక్కడ వివరంగా మీకు ఇది తెలంగాణ, ఇక్కడ మీకు కనిపిస్తున్నది తెలంగాణ, ఇది తెలంగాణ. తర్వాత నెక్స్ట్ తెలంగాణ అనేది ఎన్ని జిల్లాలతోటి మొత్తంగా కూడా ఇది భూ సరిహద్దు కలిగి ఉంది తెలంగాణ అనేది? 6 ఏమేంటి? ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు. ఇది దీనికి సంబంధించి. ఓకే నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ కర్ణాటక అనేది ఏ దిక్కును ఉంది? మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ దిక్కును ఉంది కర్ణాటక రాష్ట్రం అనేది? పశ్చిమాన ఉంది. సో కర్ణాటక రాష్ట్రంతో భూ సరిహద్దు గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాలు ఏవి? ఓకేనా, చూడండి ఒకసారి ఏమేమి ఉన్నాయి. కర్నూలు, అనంతపురం, చిత్తూరు. ఎన్నున్నాయి? 1, 2, 3 కర్ణాటక రాష్ట్రంతో కర్నూలు, అనంతపురం, చిత్తూరు. ఏమేంటి చూడండి ఇక్కడ ఇది మనం అంతకుముందు చెప్పుకున్నాం, ఇది మొత్తంగా కూడా ఏమొస్తుంది కర్ణాటకతోటి కర్నూలు టచ్ అవుతుంది,
అనంతపురం టచ్ అవుతుంది, చిత్తూరు కూడా టచ్ అవుతుంది. ఓకేనా? ఇది మనకు మ్యాప్ పాయింటింగ్గా చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మ్యాప్ కూడా మనకి ఇక్కడ ఇది కర్ణాటకతోటి ఇక్కడ ఏమేమిటి, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, ఈ మూడు కూడా టచ్ అవుతాయి దానికి. ఓకే, నెక్స్ట్ తమిళనాడు రాష్ట్రంతో భూసరిహద్దు గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాలు ఏవి? తమిళనాడు రాష్ట్రంతో భూసరిహద్దు గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాలు ఏవి? తమిళనాడు, ఇప్పుడు తమిళనాడు అనేది ఆంధ్రప్రదేశ్కి ఏ దిక్కున ఉంటుంది? ఏ దిక్కున ఉంటుంది? సౌత్, దక్షిణాన ఉంటుంది, దక్షిణాన. సో ఇది చూసుకున్నట్లయితే మ్యాప్ పాయింట్ చూడండి, ఇది తమిళనాడు. తమిళనాడుకి ఏమేమి భూసరిహద్దు ఉన్నాయి చూడండి, ఇక్కడ చిత్తూరుతో టచ్ అవుతుంది, అలానే ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు పూర్తి పేరు కాబట్టి దీంతో టచ్ అవుతుంది ఇది. ఓకేనా? ఇక్కడ మీరు జూమ్ చేసుకొని చూసినట్లయితే ఇక్కడ చిన్న పాయింట్ ఒకటి ఉంది, మామూలుగా ఇక్కడ బ్లూ కలర్తోటి నెల్లూరు జిల్లాలో ఒకటి కనిపిస్తుంది. చూసారా? నెల్లూరుకి ఇటు తమిళనాడుకి మధ్య ఒకటి కనిపిస్తుంది. అది ఏ సరస్సు? ఏ సరస్సు అండి అది? నెల్లూరుకి తమిళనాడుకి మధ్య పులికాట్ సరస్సు. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ పులికాట్ సరస్సు, ఇది పులికాట్ సరస్సు ఇది. ఓకేనా? ఇలా నెక్స్ట్. సరే, ఆంధ్రప్రదేశ్ తోటి భూసరిహద్దుల గురించి మనం మాట్లాడుకున్నాం ఆంధ్రప్రదేశ్ తోటి. సో ఆంధ్రప్రదేశ్ తోటి భూసరిహద్దు అయిపోయిన తర్వాత ఇప్పుడు జల సరిహద్దుల గురించి మాట్లాడుకోవాలి. ఆంధ్రప్రదేశ్ జల సరిహద్దులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము దాని జల సరిహద్దుల గురించి మాట్లాడుకోవాలి. ఓకే, ఇప్పుడు దీనిలో భాగంగా అసలు మనం మొత్తం భారతలో తీరరేఖ గల రాష్ట్రాలు ఎన్నున్నాయి? కోస్టల్ స్టేట్స్ ఆఫ్ ఇండియా, భారత్లో తీరరేఖ గల రాష్ట్రాల సంఖ్య ఎన్ని? తొమ్మిది. ఒకసారి చూడండి ఏమేమి ఉన్నాయో చూడండి ఒకసారి. పైనుంచి ఇక్కడి నుంచి చూద్దాం, గుజరాత్ నుంచి మొదలుపెట్టి ఇలా వద్దాం. ఒకటి గుజరాత్ వచ్చిందా? గుజరాత్. అలానే దీని కింద ఏముంది? మహారాష్ట్ర. అలానే దీని కింద గోవా ఉంది, ఇక్కడ గోవా కూడా రాష్ట్రమే కదా, మూడు. తర్వాత కింద ఏముంది? కర్ణాటక. తర్వాత కర్ణాటక కింద ఏముంది? కేరళ, ఐదు. తమిళనాడు ఆరు, ఆంధ్రప్రదేశ్ ఏడు, తర్వాత ఒడిస్సా ఎనిమిది. ఓకేనా? వెస్ట్ బెంగాల్ తొమ్మిది. మొత్తం తొమ్మిది రాష్ట్రాలు. ఈ తొమ్మిది రాష్ట్రాల్లో భారత్లో తీరరేఖ గల రాష్ట్రాల సంఖ్య తొమ్మిది. ఈ తొమ్మిది రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్ అనేది ఒకటి. ఓకేనా? ఇది గుర్తుంచుకోవాలి. భారతదేశంలో తీరరేఖ గల రాష్ట్రాల సంఖ్య ఎన్ని? మొత్తం తీరరేఖ గల రాష్ట్రాలు ఎన్నున్నాయి? తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి. ఈ తొమ్మిది రాష్ట్రాలలో మన ఆంధ్రప్రదేశ్ ఒకటి, ఇది గుర్తుంచుకోవాలి. ఓకేనా? తర్వాత నెక్స్ట్ ఇంకా దీని నుంచి మనం ఏం మాట్లాడుకోవాలంటే చూడండి ఒకసారి, ఇప్పుడు ఇది మొత్తం కూడా ఏ తీరం అవుతుంది? ఇప్పుడు ఈ తీరం ఉంది కదా, ఇటు సైడు, ఇది ఏ తీరం అవుతుంది? ఇది ఏ దిక్కు అని చెప్పాను? పడమర దిక్కు. ఓకేనా? కాబట్టి ఏ తీరం అవుతుంది? పశ్చిమ తీరం అవుతుంది. ఓకేనా? సో పశ్చిమ తీరంలో అత్యధిక తీర ప్రాంతం గల రాష్ట్రం ఏంటి? పశ్చిమ తీరంలో అత్యధిక తీర ప్రాంతం గల రాష్ట్రం ఏది? గుజరాత్. ఓకేనా? అలానే నెక్స్ట్ ఇది ఏమవుతుంది? ఇటు సైడ్ ఇది తూర్పు తీరం అవుతుంది. ఇది తూర్పు తీరం. తూర్పు తీరంలో అత్యధిక తీరరేఖ గల రాష్ట్రం ఏది? తూర్పు తీరంలో ఆంధ్రప్రదేశ్ మందే కదా, ఏపీ, ఆంధ్రప్రదేశ్. ఓకేనా? నెక్స్ట్ దేశం మొత్తం మీదుగా చూసుకున్నట్లయితే అత్యధిక తీరరేఖ గల రాష్ట్రం ఏది? గుజరాత్. అలానే దేశంలో రెండవ అతిపెద్ద తీరరేఖ గల రాష్ట్రం ఏది? మనది ఆంధ్రప్రదేశ్.
ఆంధ్రప్రదేశ్. ఓకేనా, ఇలా చూసుకోవాలి. చూడండి ఒకసారి, ఏపీ, ఆంధ్రప్రదేశ్ భారత్లో రెండవ అతిపెద్ద తీరరేఖ, రెండవ అతిపెద్ద తీరరేఖ గల రాష్ట్రం, తీరరేఖ గల రాష్ట్రం. తర్వాత నెక్స్ట్, ఇంకా ఇప్పుడే మనం చెప్పుకున్నాం, భారతదేశంలో అంటే భారత్లో తూర్పు తీరాన అతిపెద్ద, తూర్పు తీరాన అంటే మందే కదంగా, ఇటు సైడ్ ఏమున్నాయి, ఇంకా తూర్పు తీరాన అతిపెద్ద తీరరేఖ గల రాష్ట్రం. ఇలా ఇలా మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా, సరే. దేశంలో మొత్తం రాష్ట్రాల పరంగా చూసుకుంటే రెండవ అతిపెద్ద తీరరేఖ గల రాష్ట్రం, ఓన్లీ తూర్పు తీరాన్ని తీసుకుంటే మనదే ఫస్ట్ అన్నమాట. అతిపెద్ద తీరరేఖ గల రాష్ట్రం ఏంటంటే ఏంటి, ఆంధ్రప్రదేశే. ఓకేనా, సో ఎన్ని కిలోమీటర్లు ఉంది మొత్తం? ఏపీ తీరరేఖ పొడవు ఎంత? 974 కిలోమీటర్లు. ఇది గుర్తుంచుకోవాలి. మరి దేశంలో అతిపెద్ద తీరరేఖ గల రాష్ట్రం ఏది? ఇప్పుడే మనం చెప్పుకున్నాం, గుజరాత్ అనేది దేశంలో అధిక తీరరేఖ గల రాష్ట్రం ఏదంటే గుజరాత్. అలానే పశ్చిమాన భారత్లో పశ్చిమ తీరంలో అధిక తీరరేఖ గల రాష్ట్రం ఏదన్నా కానీ గుజరాత్. సో దీని పొడవు ఎంత ఎగ్జాక్ట్గా? ఇప్పుడు ఈ దేశంలో అత్యధిక తీరరేఖ గల రాష్ట్రం గుజరాత్ ఎన్ని కిలోమీటర్ల పొడవు ఉంది? 1215 కిలోమీటర్లు ఉంది. ఓకేనా, ఇంక నెక్స్ట్, ఇంకా మనం ఇందులో ఏం మాట్లాడుకుంటామంటే, ఇంకా సరే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము తీరరేఖ గల జిల్లాల గురించి మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు దేశంలో తీరరేఖ గల రాష్ట్రాలు ఎన్ని? తీరరేఖ గల రాష్ట్రాలు ఎన్ని? 9. అలానే మన ఆంధ్రప్రదేశ్లో, ఏపీలో తీరరేఖ గల జిల్లాలు ఎన్ని అంటే ఇక్కడ కూడా 9. ఇది గుర్తుంచుకోవాలి, చాలా ఈజీ గుర్తుపెట్టుకోవడం. దేశంలో తీరరేఖ గల రాష్ట్రాలు 9, ఏపీలో మన ఆంధ్రప్రదేశ్లో తీరరేఖ గల జిల్లాలు 9. ఓకేనా, చూడండి ఒకసారి చూద్దాం ఏమేమి ఉన్నాయో అవి. ఇది మొత్తం కూడా బే ఆఫ్ బెంగాలే, అంటే బంగాళాఖాతం. మరి బంగాళాఖాతం ఉన్నప్పటికే కదా తీరరేఖ, సో బంగాళాఖాతం. ఏమేమి ఉన్నాయో చూడండి, పైనుంచి కిందకు వద్దాం, ఏమేమి ఉన్నాయో చూడండి ఒకసారి. శ్రీకాకుళం 1, విజయనగరం 2, విశాఖపట్నం 3, ఈస్ట్ గోదావరి అంటే తూర్పు గోదావరి 4, వెస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి 4, 5, అలానే కృష్ణ 6, గుంటూరు 7, ప్రకాశం 8, నెల్లూరు 9. 9 వచ్చాయి కదా ఇవి. శ్రీకాకుళం 1, విజయనగరం 2, విశాఖపట్నం 3, తూర్పుగోదావరి 4, పశ్చిమగోదావరి 5, తర్వాత కృష్ణ 6, గుంటూరు 7, ప్రకాశం 8, నెల్లూరు 9. మొత్తం 9 జిల్లాలు వచ్చినాయి. ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్లయితే, ఇక్కడ చూడండి,
పొడవైన తీరరేఖ గల జిల్లా ఏంది? మీరు గమనించండి, ఇక్కడ పొడవైన తీరరేఖ గల జిల్లా ఏది? ఇక్కడ పొడవైన తీరరేఖ గల జిల్లా ఏంటి? పొడవైన తీరరేఖ గల డిస్టిక్ జిల్లా ఏది? ఏంటి? శ్రీకాకుళం. శ్రీకాకుళం అనేది పొడవైన తీరరేఖ గల జిల్లా. అలాగే మరి తక్కువ పొడవు గల తీరరేఖ గల జిల్లా ఏంటి? చూసుకున్నట్లయితే పశ్చిమ గోదావరి. చూడండి, చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ మనం మ్యాప్ పాయింట్లో కూడా చూడండి ఒకసారి, ఇది ఇక్కడ చూడండి, ఇది చాలా తక్కువ, ఇక్కడే కొంచెమే. ఓకేనా? ఫిఫ్త్ది, ఐదోది చూడండి ఒకసారి, చాలా తక్కువ ఉంది. సో కాబట్టి తక్కువ పొడవు గల తీరరేఖ గల జిల్లా పశ్చిమ గోదావరి, పొడవైన తీరరేఖ గల జిల్లా శ్రీకాకుళం. శ్రీకాకుళం ఓకేనా? చూడండి ఒకసారి, ఇంకా మనం ఏం మాట్లాడుకోవాలంటే అత్యధిక తీరరేఖ గల ప్రాంతం ఏంటి మన దేశంలో? చూసుకుందాం ఫస్ట్, మన దేశంలో చూసుకుందాం, తర్వాత రాష్ట్రాల పరంగా చూసుకుందాం, తర్వాత జిల్లాల పరంగా చూసుకుందాం. అత్యధికంగా ఇక్కడ మూడు కేటగిరీస్గా విభజించి నేను చెప్తున్నాను, చూడండి. అత్యధిక తీరరేఖ గల ఫస్ట్ ప్రాంతం చూసుకుందాం. ప్రాంతం మన దేశంలోని ప్రాంతం, దేశంలోని ప్రాంతం పరంగా చూసుకుంటే, దేశంలోని ప్రాంతం పరంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏమొస్తుంది? అండమాన్ నికోబార్ వస్తుంది. అండమాన్ నికోబార్ వస్తుంది. అట్లానే రెండేమొస్తుంది? గుజరాత్ వస్తుంది. గుజరాత్. అలానే నెక్స్ట్ ఏమొస్తుంది? మందే ఆంధ్రప్రదేశ్ వస్తుంది. ఏది? ప్రాంత పరంగా చూసుకున్నట్లయితే, దేశంలో ప్రాంత పరంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ అండమాన్ నికోబార్ వస్తుంది, రెండు గుజరాత్ వస్తుంది, తర్వాత మూడోది ఆంధ్రప్రదేశ్ వస్తుంది. అట్లా కాకుండా దేశంలోని అత్యధిక తీరరేఖ గల రాష్ట్రాలు చూసుకున్నట్లయితే, దేశంలో అత్యధిక తీరరేఖ గల రాష్ట్రాలు పరంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏమొస్తుంది? రాష్ట్రాల పరంగా చూసుకున్నట్లయితే గుజరాత్ వస్తుంది. అండమాన్ నికోబారు స్టేటా లేకపోతే యూనియన్ టెరిటరీ, అది కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి రాష్ట్రాల పరంగా రాదు. కాబట్టి రాష్ట్రాలలో అత్యధిక తీరరేఖ గల రాష్ట్రం ఏదంటే గుజరాత్. గుజరాత్. అలానే రెండోది ఏంటి? మన ఆంధ్రప్రదేశ్ వస్తుంది. ఓకేనా? ఇది రాష్ట్రాల పరంగా. ఇంకా నెక్స్ట్ ఏపీ విషయానికి వస్తే, ఏపీలో జిల్లాల పరంగా చూసుకున్నట్లయితే మొదటిగా పొడవైన తీరరేఖ గల జిల్లా ఏంటి? శ్రీకాకుళం. శ్రీకాకుళం ఇది గుర్తుంచుకోవాలి, ఇట్లా శ్రీకాకుళం. ఓకేనా? ఇది మొత్తం కూడా గుర్తుంచుకోవాలి. మొత్తం రాష్ట్రానికి మొత్తం ఎన్ని కిలోమీటర్ల పొడవైన తీరరేఖ ఉంది? 974 కిలోమీటర్ల పొడవైన తీరరేఖ ఉంది. మొత్తం మన రాష్ట్రంలో ఎన్ని తీరరేఖ గల జిల్లాలు ఉన్నాయి? 9. 9. ఓకేనా? చూడండి ఒకసారి, ఆ 9 చూద్దాం ఒకసారి, మనం ఒక్కొక్కటి చూడండి ఒకసారి. మొత్తం 9 జిల్లాలు ఉన్నాయి. 9 జిల్లాలు. ఈ 9 జిల్లాలు కూడా కోస్టల్ లైన్ కలిగి ఉన్నాయి. కోస్టల్ లైన్ అంటే తీరరేఖ కలిగి ఉన్న జిల్లాలు ఏపీలో 9 జిల్లాలు ఉన్నాయి. చూడండి ఒక్కోటి. ఒకటి, ఫస్ట్ అత్యధిక తీరరేఖ గల జిల్లా ఏంటి? ఏంటి? శ్రీకాకుళం. శ్రీకాకుళం. శ్రీకాకుళం అనేది ఎన్ని కిలోమీటర్ల తీరరేఖ కలిగి ఉంది? ఎంత తీరరేఖ, ఎన్ని కిలోమీటర్ల తీరరేఖ ఉంది శ్రీకాకుళానికి? 200 కిలోమీటర్స్. 200 కిలోమీటర్లు. 200 కిలోమీటర్లు. అలానే దీని తర్వాత నెక్స్ట్ ఏముంది? దీని తర్వాత నెల్లూరు. నెల్లూరు. నెల్లూరు చూసుకున్నట్లయితే, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చూసుకున్నట్లయితే
169 కిలోమీటర్లు. మనం మ్యాప్ పాయింట్ చూసుకున్నట్లయితే నెల్లూరుకే ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ యాక్చువల్గా శ్రీకాకుళానికి ఎక్కువ ఉంటుంది. చూడండి, ఇక్కడ నెల్లూరు చూసుకున్నట్లయితే ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ శ్రీకాకుళానికే కాస్త ఎక్కువగా ఉంటుంది. అది గమనించుకోవాలి మీరు మ్యాప్ పాయింట్ మ్యాప్ చూసుకున్నట్లయితే. శ్రీకాకుళం అనేది అటు ఒడిస్సాతో బోర్డర్ ఉంటుంది కాబట్టి అదే కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో నెల్లూరు 169 కిలోమీటర్లు తీరరేఖ పొడవు ఉంది. అలానే నెక్స్ట్ 3, తూర్పు గోదావరి చూసుకున్నట్లయితే ఎన్ని కిలోమీటర్లు? 161 కిలోమీటర్లు. అలానే 4, విశాఖపట్నం చూసుకున్నట్లయితే 136 కిలోమీటర్లు. ఓకేనా? నెక్స్ట్ 5 చూడండి, 5, గుంటూరు ఎన్ని కిలోమీటర్ల తీరరేఖ కలిగి ఉందంటే 43 కిలోమీటర్లు. అలానే నెక్స్ట్ విజయనగరం చూసుకున్నట్లయితే 29 కిలోమీటర్లు తీరరేఖ పొడవు కలిగి ఉంది విజయనగరం. అలానే నెక్స్ట్ 7, ఓకేనా, కృష్ణ అంటే ఇంకా చూడండి ఒకసారి, కృష్ణా చూసుకున్నట్లయితే ఇది 111 కిలోమీటర్లు. ఆర్డర్ ప్రకారంగా రాయట్లేదు, మొత్తం రాస్తున్నాను. ఆర్డర్ ప్రకారం అయితే వేరేది వస్తుంది. తర్వాత నెక్స్ట్ 8, ప్రకాశం చూసుకున్నట్లయితే ప్రకాశం 105 కిలోమీటర్లు. అలానే లాస్ట్ ఏంటి, పశ్చిమ గోదావరి చాలా తక్కువ తీరరేఖ కలిగి ఉన్నది, మొత్తం 20 కిలోమీటర్లు అంతే, 20 కిలోమీటర్స్ అది. ఓకేనా? ఆర్డర్ పరంగా చూసుకున్నట్లయితే మనకి వేరే రకంగా వస్తుంది. ఈ మొత్తం కూడా 9 జిల్లాలు, ఏ జిల్లా ఎన్ని కిలోమీటర్లో తీరరేఖ పొడవు ఉందనేది రాస్తాను. ఓకేనా? మనకి ఇక్కడ ఎలా అడుగుతాడంటే రెండు క్వశ్చన్లు అడుగుతాడు. అతి పొడవైన తీరరేఖ గల జిల్లా ఏంటి అని అడుగుతాడు. అతి పొడవైన తీరరేఖ గల జిల్లా ఏంటి? ఏంటి? శ్రీకాకుళం. అలానే అతి తక్కువ తీరరేఖ గల జిల్లా ఏంటి? పశ్చిమ గోదావరి 20 కిలోమీటర్స్, 20 కిలోమీటర్లు. ఓకేనా? ఇంకా మనకి చూడండి ఎలా అడుగుతాడంటే, ఇందులో ఏపీ తీరరేఖ ఆంధ్రప్రదేశ్ తీరరేఖ సరిహద్దు అనేది ఏ సముద్రంతో కలిగి ఉంది? మనకి ఇలా క్వశ్చన్స్ అడుగుతాడు. ఏ సముద్రంతో కలిగి ఉంది ఆంధ్రప్రదేశ్ తీరరేఖ? ఏ సముద్రంతో తీరరేఖ సరిహద్దు కలిగి ఉంది అంటే బంగాళాఖాతంతో. ఓకే, తర్వాత మరి ఆంధ్రప్రదేశ్ తీరరేఖ అనేది ఏ దిక్కున ఉంది? ఆంధ్రప్రదేశ్ తీరరేఖ ఏ దిక్కున ఉంది అంటే తూర్పు. అలానే ఆంధ్రప్రదేశ్ తీరరేఖ మొత్తం ఎన్ని కిలోమీటర్లు? 974 కిలోమీటర్లు. ఓకేనా? ఆంధ్రప్రదేశ్ తీరరేఖ మొత్తం ఎన్ని జిల్లాలు తీరరేఖ కలిగి ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలు తీరరేఖ కలిగి ఉన్నాయి? ఎన్ని జిల్లాలు? 9 జిల్లాలు తీరరేఖ కలిగి ఉన్నాయి. ఇది మీరు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఏ సముద్రంతో బంగాళాఖాతం, ఏ దిక్కున తూర్పు, ఎన్ని కిలోమీటర్లు? 974 కిలోమీటర్లు. ఎన్ని జిల్లాలు? 9 జిల్లాలు. ఓకే, మనం ఇంతకుముందు మ్యాప్ పాయింటింగ్ చూసుకుంటూ ఇక్కడ ఒక దాని గురించి మాట్లాడుకున్నాం. సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ నెల్లూరుకి ఇక్కడ తమిళనాడుకి మధ్య ఒక సరస్సు ఉందని మాట్లాడుకుందాం. నెల్లూరుకి ఇక్కడ మ్యాప్ పాయింటింగ్లో చూసాం మనం.
సరే చూడండి ఒకసారి, నెల్లూరుకి అలానే తమిళనాడుకు మధ్య ఒక సరస్సు ఉందని మాట్లాడుకుందాం. ఏ సరస్సు అది? పులికాట్ సరస్సు. పులికాట్ సరస్సు, పులికాట్, పులికాట్ సరస్సు. పులికాట్ సరస్సు అనేది ఏ ప్రాంతాల మధ్య ఉంది, ఏ రాష్ట్రాల మధ్య ఉంది అని ఒకసారి అడిగితే చూడండి ఒకసారి, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరుకి అలానే తమిళనాడు రాష్ట్రానికి మధ్య ఉంది. తమిళనాడు రాష్ట్రానికి మధ్య ఉంది కరెక్ట్గా. అలానే ఇది ఎటువంటి సరస్సు? పులికాట్ సరస్సు అనేది మంచినీటి సరస్సా, లేకపోతే ఉప్పు నీటి సరస్సా, లేకపోతే ఎటువంటి సరస్సు? ఉప్పు నీటి సరస్సు. ఎందుకంటే పక్కనే ఉంది నెల్లూరుకి తమిళనాడు, ఇటు బోర్డర్గా ఉంది కదా, పక్కనే ఉంది బంగాళాఖాతం ఉంది. మరి బంగాళాఖాతం ఉంటే ఆటోమేటిక్గా సముద్రం ఉంది కాబట్టి మరి మంచినీళ్ళు ఉంటాయి అక్కడ, ఉప్పు నీరు ఉంటుంది కాబట్టి ఇది ప్రముఖ ఉప్పు నీటి సరస్సు. ప్రముఖ ఉప్పు నీటి సరస్సు, ఉప్పు నీటి సరస్సు గుర్తుంచుకోవాలి. అలానే ఆంధ్రప్రదేశ్లోని ఏపీలోనే అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఏదన్నా కానీ పులికాట్ సరస్సే. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు అన్నా కానీ ఉప్పు నీటి సరస్సే. మన ఆంధ్రప్రదేశ్లో చిన్న చితక ఉప్పు నీటి సరస్సులు ఉండొచ్చు, బట్ ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఆంధ్రప్రదేశ్లో పులికాట్ సరస్సు పెద్దది. ఓకేనా? మరి ఎన్ని చదరపు కిలోమీటర్లు విస్తరించింది? మరి సరస్సు అంటే ఇది ఎలా ఉంటుంది, దీని కిలోమీటర్లతోటి మనం చెప్పలేం, చదరపు కిలోమీటర్లతో చెప్పాలి. మరి ఎన్ని చదరపు కిలోమీటర్లు ఇది ఉంది అంటే 460 చదరపు కిలోమీటర్లతోటి ఉంది. ఇది ప్రస్తుతమైన స్టేటస్, ఇది 460 చదరపు కిలోమీటర్లు. ఓకే, నెక్స్ట్. తర్వాత ఇదే నెల్లూరు జిల్లా మనం ఇప్పుడు పులికాట్ సరస్సు గురించి మాట్లాడుకుంటుంటే, సరే నెల్లూరు జిల్లా వచ్చింది కాబట్టి ఈ నెల్లూరు జిల్లాలో ఒక పక్షి సంరక్షణ కేంద్రం కూడా ఉంటుంది. ఏం పక్షి అది? నేలపట్టు పక్షి సంరక్షణ కేంద్రం. నేలపట్టు పక్షి సంరక్షణ కేంద్రం ఇది ఉంది. ఈ ప్రాంతంలో ఏ ఫెస్టివల్ జరుగుతుంది? నెల్లూరు జిల్లాలో నేలపట్టు పక్షి సంరక్షణ కేంద్రం దగ్గర ఏ ఫెస్టివల్ జరుగుతుంది అంటే ఫ్లెమింగో ఫెస్టివల్ జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, దాదాపుగా 100 సార్లు అడిగాడు. ఫ్లెమింగో ఫెస్టివల్ జరుగుతుంది ఈ ప్రాంతంలో. ఓకేనా? నెక్స్ట్, ఇంకా మనం సరస్సు గురించి మాట్లాడుకునేటప్పుడు ఇంకో సరస్సు గురించి కూడా మాట్లాడుకుందాం. కొల్లేరు సరస్సు అనేది ఏ జిల్లాలో ఉంది? ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ఉంది? పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది కొల్లేరు సరస్సు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. తర్వాత ఏ నది మీద ఉంది అని అడుగుతాడు. కొల్లేరు సరస్సు అనేది ఏ నది మీద ఉంది కొల్లేరు సరస్సు? కృష్ణానది మీద ఉంది. ఇది గుర్తుంచుకోవాలి. మరి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో మంచినీటి సరస్సులు ఉన్నాయి, ఎన్నో. మరి ఏపీలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏంటంటే కొల్లేరు. కొల్లేరు సరస్సు ఎటువంటి సరస్సు అంటే మంచినీటి సరస్సు. ఇది ఉప్పు నీటి సరస్సు కాదు, మంచినీటి సరస్సు. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏదంటే కొల్లేరు సరస్సు. దీని గురించి ఇంకా ఒక ఇంపార్టెంట్ అయిన పాయింట్ చెప్తాను. మనకి 1971లో రామ్సర్ సదస్సు అనేది జరిగింది.
ఈ రామ్సార్ సదస్సులో, రామ్సార్ అనేది ఇక్కడ రామ్సార్ సదస్సు ఓకే, రామ్సార్ అనేది ఏ అంటే ఏ నగరంలోని పట్టణం అనేది కూడా అడుగుతూ ఉంటాడు. ఇరాన్ ఏ రాష్ట్రం లేకపోతే ఏ కంట్రీలో, ఏ కంట్రీలోని పట్టణం, ఏ కంట్రీలోని పట్టణం, ఏ దేశంలోని పట్టణం, ఇరాన్ ఓకేనా. సో ఇరాన్లో గల ఒక పట్టణం. సో రామ్సార్ సదస్సులో 1971లో 1971లో దీనికి కొల్లేరు సరస్సుకి చిత్తడి ప్రాంత హోదా ఇచ్చారు. చాలా 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 ఇంపార్టెంట్, చిత్తడి ప్రాంత హోదా అనేది కల్పించారు. ఎప్పుడు? 1971లో రామ్సార్ సదస్సులో చిత్తడి ప్రాంత హోదా దేనికి కల్పించారు? కొల్లేరు సరస్సుకు ఇచ్చారు. సరే, ఇప్పుడు తీరరేఖ ప్రాంతం గురించి మనం ఇదంతా కూడా చెప్పుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే, మరి తీరరేఖ లేని ప్రాంతం ఏంటి? తీరరేఖ లేని ప్రాంతం ఏంటి మన ఆంధ్రప్రదేశ్లో? తీరరేఖ లేదు, అసలు అసలే ఉండదు. తీరరేఖ లేని ప్రాంతం ఏంటి అంటే ఏంటి? రాయలసీమ ప్రాంతానికి తీరరేఖ ఉంటుందా? తీరరేఖ ఉండదు. ఏంటి రాయలసీమ అంటే? ఏ జిల్లాలు వస్తాయి మనకి ఇక్కడ చూడండి? చిత్తూరు, అలానే అనంతపురం, అలానే కర్నూలు, అలానే కడప. ఈ నాలుగు రాయలసీమ ప్రాంతంగా జిల్లాలు చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప. ఓకేనా? ఈసారి ఇక్కడ కడప చూసుకుందాం. కడప చాలా ఇంపార్టెంట్, కడప చూసుకుందాం. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అయిన పాయింట్ చెప్తాను. చూడండి, ఇక్కడ మీకు చాలా క్లారిటీగా చెప్తాను. చూడండి, ఇక్కడ చిత్తూరు అలానే అనంతపురం అలానే కర్నూలు అలానే కడప చూసుకున్నట్లయితే, ఈ మూడు జిల్లాలు చిత్తూరు, అనంతపురం, కర్నూలు, రాయలసీమలోని ఈ మూడు జిల్లాలు పక్క రాష్ట్రాలతోటి భూసరిహద్దు కలిగి ఉన్నాయా కలిగిలేవా చెప్పండి? పక్క రాష్ట్రాలతో భూసరిహద్దు కలిగి ఉన్నాయా కలిగిలేవా అంటే కలిగి ఉన్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్, కలిగి ఉన్నాయి. ఓకేనా? పక్క రాష్ట్రాలతోటి. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, మరి ఏ రాష్ట్రాలతోటి కలిగి ఉన్నాయో కూడా మనం మాట్లాడుకున్నాం. చిత్తూరు ఉందంటే తమిళనాడుతోటి బోర్డర్ ఉందా లేదా? చిత్తూరు తమిళనాడుతోటి బోర్డర్ ఉంది. అలానే కర్ణాటకతో కూడా బోర్డర్ ఉందా లేదా? చిత్తూరుకి తమిళనాడు అలానే కర్ణాటకతో కూడా బోర్డర్ ఉంది. అలానే అనంతపురం చూసుకున్నట్లయితే కర్ణాటక అలానే కర్నూలు చూసుకున్నట్లయితే తెలంగాణతోటి ఉంది. అలానే కర్ణాటకతో కూడా ఉంది. ఓకేనా? ఇట్లా పక్క రాష్ట్రాలతోటి భూసరిహద్దు కలిగి ఉన్న జిల్లాలు ఇవి. ఓకే. కడప అనేది ఏదన్నా ఒక రాష్ట్రంతో అంటే పక్క రాష్ట్రాలతోటి భూసరిహద్దు కలిగి ఉందా లేదా? కడప అనేది ఏ రాష్ట్రంతో కూడా, ఇది గుర్తుంచుకోండి, కడప అనేది ఏ రాష్ట్రంతో కూడా భూసరిహద్దు లేదు. ఏ రాష్ట్రంతో కూడా కడప అనేది, ఒకసారి మీ మ్యాప్ పాయింటింగ్ చూసుకున్న తర్వాత, ఏ రాష్ట్రంతో, పక్క రాష్ట్రాలతోటి భూసరిహద్దు కలిగి లేదు. అలానే మరి తీర సరిహద్దు కూడా లేదు. అంటే జల సరిహద్దు కూడా లేదు ఇది కడప. ఓకేనా? ఇది గుర్తుంచుకోవాలి, ఇది దీనికి సంబంధించి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో
మనం ఇంకా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన జాగ్రఫీ పాయింట్స్ ఇంకా మనం ఫర్దర్గా చెప్పుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ.